हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। मनम इंट्लो ईजीगा टमाटो केचप एला प्रिपेर चेसुकोवालो चूद्दामु। चाला चाला ईजी अंड सिंपल गा इंट्लोने प्रिपेर चेसुकोवच्चु। बयट मार्केट लो दोरिकिनट्टे अदे टेस्ट लो एला प्रिपेर चेसुकोवालो चूद्दामु। दीनिकि नेनु हाफ केजी टमाटा तीसुकुन्नानु, इला कडिगि मुक्कलुगा कट चेसि पेट्टुकुन्नानु। इप्पुडु ई कट चेसुकुन्न टमाटाल्नि ఒక కుక్కర్ లోకి తీసుకుంటున్నాను। ఇలా ఒక కుక్కర్ లోకి తీసుకుంటున్నాను। ఇప్పుడు ఇందులో నేను 1/2 గ్లాస్ వాటర్ ని యాడ్ చేస్తున్నాను। 100 ml వాటర్ అనుకోండి మీరు మెజర్మెంట్। మూత పెట్టుకొని స్టవ్ నుంచి స్టవ్ ఆన్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ టమాటాల్ని। కొంచెం చల్లారిన తర్వాత ఇలా విజిల్ తీసేసి మూత తీసి ఈ టమాటాస్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి। వాటర్ రాకుండా ఈ మెత్తటి ప్యూరీ లాగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి। చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను। ఇప్పుడు ఒక బౌల్ పైన ఇలా స్ట్రైనర్ పెట్టుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీని ఇందులోకి యాడ్ చేసుకోవాలి। ఇలా చేయటం వల్ల మనకి సీడ్స్ ఇంకా స్కిన్ ఉంటుంది కదా, అలా ఏదైనా వేస్ట్ పార్టికల్స్ ఉంటే నీట్గా స్ట్రైన్ అయిపోతాయి। ఇలా ప్యూరీలో నుంచి వేసినంత తీసేసుకోవచ్చు। ఆల్రెడీ మనం బాయిల్ చేసేటప్పుడు వాటర్ యాడ్ చేసాం కదా, ఆ వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇదే ప్యూరీలో స్ట్రెయిన్ చేసుకోవాలి। చాలా చాలా ఈజీ అండ్ మనకి బయట దొరికేట్లానే ఉంటుంది ఈ టమాటో సాస్ అనేది, అండ్ ఈజీ ప్రాసెస్ అండ్ హెల్దీ కూడా మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఇలా రెడీ అయింది। ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని హీట్ చేశాను స్టవ్ నుంచి। ఈ టమాటో ప్యూరీని ఈ ప్యాన్లోకి యాడ్ చేసుకుంటున్నాను। ఇలా ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి కొంచెం దగ్గర పడేంత వరకు। ఇప్పుడు ఇందులో కొంచెం కారం, నేను 1/2 స్పూన్ తీసుకుంటున్నాను, కారం సరిపోతుంది। కొంచెం కారం అలాగే 1/2 స్పూన్ సాల్ట్ అలాగే 70 గ్రామ్స్ షుగర్ యాడ్ చేస్తున్నాను। 1 కేజీకి అయితే 150 గ్రామ్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి। సో నేను 1/2 కేజీ తీసుకున్నాను కాబట్టి 70 గ్రామ్స్ షుగర్ని యాడ్ చేసి ఇలా మిక్స్ చేసుకుంటున్నాను। ఇలా ఒక 4 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి ఈ షుగర్ అంతా బాగా కలిసిపోయేలాగా, కరిగిపోయి సాస్కి పట్టేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి। నేను సిమ్ ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను, మరి హైలో పెడితే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలా సిమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి। ఇప్పుడు నేను వెనిగర్ని యాడ్ చేస్తున్నాను, 2 స్పూన్స్ వెనిగర్ యాడ్ చేస్తున్నాను। వెనిగర్ యాడ్ చేయడం వల్ల సాస్ అనేది ఎక్కువ రోజులు ప్రిజర్వ్ చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది। వెనిగర్ అనేది కంపల్సరీ యాడ్ చేసుకోవాలి సాస్లో। ఇలా వెనిగర్ కూడా యాడ్ చేసి జస్ట్ 3 మినిట్స్ కుక్ చేసుకొని ఇలా చిక్కగా అయింది చూసారు కదా। కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటున్నాను నేను। చాలా దగ్గర పడిపోయింది అండ్ థిక్ అండ్ బాగా రెడ్డిష్ కలర్ వచ్చింది। ఇలా ఒక బౌల్లోకి నేను సర్వ్ చేసుకుంటున్నాను। ఇది బాగా కూల్ అయిన తర్వాత ఒక 8 కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు। చూసారు కదా, ఇలా మన సాస్ రెడీ అయింది।
చాలా చాలా ఈజీ ప్రాసెస్. దీన్ని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్లోని వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఇంకా రిలేటివ్స్తో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ నుంచి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.